వెరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను కిరణ్. ఎప్పుడు లేని విధంగా కర్నూలు నగర్లోని హెడ్ పోస్ట్ ఆఫీస్లో భారీ ఎత్తున అకౌంట్లు ఓపెన్ చేసేకి అయితే జనాలు అయితే తండోపతండాలు వస్తున్నారు. అయితే పబ్లిక్ అయితే ఎవరో కాదు, ఓన్లీ మహిళలు అయితే ఇక్కడికి వస్తున్నారు. ఈ మహిళలు ఎప్పుడు లేని విధంగా ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లు ఓపెన్ చేయడానికి ఎందుకు వస్తున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఇప్పుడు చూస్తున్నాము కర్నూలులోని కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్. ఇది హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర చాలామంది రోజుకి వందల మంది ఇక్కడ అకౌంట్లు ఓపెన్ చేసేకి వస్తున్నారు. ఇక్కడ చూస్తామంటే ఇక్కడ మోన్లీ ఇక్కడ ఇది డిజిటల్ అకౌంట్, ఇది పోస్ట్ ఆఫీస్ డిజిటల్ అకౌంట్. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మొత్తం డిజిటల్ అకౌంట్లో మొత్తం ఆధార్ కార్డు లింకప్ చేసుకొని డిజిటల్ అకౌంట్ అయితే ఫోన్ ద్వారా అయితే అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం బయోమెట్రిక్ ద్వారా ఇక్కడ ఆధార్ కార్డు ద్వారా మొత్తం అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు. ఒక అకౌంట్కి ఇది కేవలం 200 అంటున్నారు. ఇప్పుడు మనం వెంటనే ఒక యాక్సిస్ కార్డు కూడా ఇస్తున్నారు ఇలా ఆధార్ కార్డు బయోమెట్రిక్ సార్. అంటే ఇక్కడ ఇది ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ కేవలం ఒక మహిళలు ఒక్కటే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ బయట ప్రచారం జరుగుతుందంటే మహిళలకి ఏదైతే ప్రభుత్వం స్కీమ్స్ ఏమొస్తున్నాయో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ స్కీమ్ పడుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే పోస్ట్ ఆఫీసే కాదు, ఏ బ్యాంక్లో ఓపెన్ చేసినా కూడా స్కీమ్స్ అయితే పడతాయి. ప్రస్తుతం ఏమొస్తుందంటే చెక్కలు సోషల్ మీడియాలో అంటే మహిళ ప్రతి మహిళకు 1500 ఇస్తాము, దాంట్లో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అంటున్నారు. కానీ మహిళలకి 1500 అనేది ఇప్పుడైతే ముమ్మాటికి అవాస్తవం. ఇది కేవలం అకౌంట్లు అయితే ఓపెన్ చేయండి, ఆ అకౌంట్లో పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ ప్రభుత్వం చేసే పథకాలు కూడా దీంట్లో పడతాయని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేస్తున్నా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి అకౌంట్లు ఓపెన్ చేసేకి? గత 10 రోజుల నుంచి వస్తున్నాం. అంటే గతంలో ఇట్లా ఓపెన్ చేసే రావడం చూసారు ఎప్పుడన్నా మీరు? మేమైతే ఇక్కడ ఇదే ఫస్ట్ టైము. మామూలుగా అయితే ఇక్కడ కౌంటర్లు ఓపెన్ చేసేవాళ్ళు అనమాట. ప్రతిరోజు చేస్తామంది రావడం ఫస్ట్ టైం అంటారా? ఆ ఫస్ట్ టైం ఇంతమంది మామూలుగా అయితే చేస్తూ ఉన్నాం. ఇక్కడికి పోస్ట్ ఆఫీస్కి ఎందుకు వచ్చారు మీరు? పోస్ట్ ఆఫీస్కి చంద్రబాబు నెలకి 1500 ఇస్తామని మహిళలకి చెప్పారు కదా, ఆ స్కీము ఇప్పుడు వచ్చిందని అందరు మహిళలు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గరగా వచ్చి ఉన్నారు. అందుకోసమే మేము కూడా వచ్చున్నాము ఇక్కడికి, దానికోసమే వచ్చినాము సార్. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే 1500 పడతాయని చెప్పి ఎవరైనా చెప్పారా? అట్లా చెప్పింటే ఇంటి దగ్గర వచ్చినాము ఇక్కడికి. కానీ ఇక్కడ వేరే అకౌంట్లో ఉంటే కూడా పర్వాలేదు అని ఇక్కడ తెలిసి చేయడం లేదు అకౌంట్. ఇక్కడ వేరే బ్యాంకుల్లో కూడా అకౌంట్ ఉందని మేము ఇంకా ఊకే ఉన్నాము. మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయండి 1500 పడతాయని చెప్పి ఎవరు చెప్పారు? ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చెప్పినారు, క్లారిటీ తెలియదు. ఇక్కడ అక్కడ చెప్పింటే ఇక్కడికి వచ్చినాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసింది. ఎక్కడైనా పర్వాలేదు అకౌంట్ పడుతుంది అక్కడ కూడా అని చెప్పేసి ఉన్నారు. ఇక్కడ అకౌంట్లు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, కేవలం 1500 కోసం ఓపెన్ చేస్తున్నారు అంటున్నారు. అవును సార్, అవును సార్, నిజమే సార్. 1500 కోసము ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో అప్పుడు లేని వాళ్ళు కూడా ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. 1500 వేసమున్నందుకు వచ్చినాం చూడండి, దానికి వచ్చినది మీ మెయిన్ క్లా ఈడికి వస్తే ఏందో అంటున్నారు, అది అర్థం కాకుంటుంది మాకు. ఏముంటుంది ఇక్కడ అని ఏంది ఆధార్లు ఇంకప్పు అంటున్నారు చూడన్నాగా, మాకైతే తెలియదు, వచ్చినాము ఏం లేదంటుంది ఇంటికి పోతున్నాం. మరి కొందరు మహిళలు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఒకసారి చెప్పి అడిగే ప్రయత్నం చేద్దాం. జీరో అకౌంట్ సెంట్రల్ ది స్కీమ్ పడుతుంది అని చెప్పారు. ఏం స్కీమ్ పడుతుంది అన్నారు? అదే 1500 మోడీ పెట్టినారు. అంటే మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు? ఉంది బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఉంది మళ్ళీ ఓపెన్ చేస్తున్నారా? అవును. అంటే ఏమన్నా పోస్ట్ ఆఫీస్ లోనే ఓపెన్ చేస్తేనే పడతా అని చెప్పారు? ఏమన్నా అంటే ఏమైనా సెంట్రల్ స్కీమ్స్ పడితే కూడా బెస్ట్ అని చెప్పారు. మహిళలకు 1500 కోసం మీరు చేస్తున్నారు? అదే అయితే మాకు తెలుసు. అయితే మనం ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లో ఆన్లైన్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి మొత్తం అయితే భారీ ఎత్తున ప్రజలు ఉన్నారు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో కూడా ఒక ప్రకటన అయితే పెట్టారు, ఇక్కడ రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇకపై డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. కావున ఇది వరకు మీ బ్యాంకు ఖాతాలకు ఆధార్ తీయండి, ఎన్పిసిఐ లీకేజ్ ని లేని ఎడలా. ఇక్కడ ఐబిపి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇక్కడే వర్తిస్తాయని చెప్పేసి కేవలం అపోహతోనే ఇక్కడ వచ్చి వీళ్ళంతా అయితే అకౌంట్ ఓపెన్ చేసి ప్రస్తుతం ఒక మహిళ ఉంది. అమ్మ చెప్పండి, ఎందుకు వచ్చారు మీరు? అదే ఆర్డి చేస్తామంటే వచ్చినాము, పాత బుక్ ఉన్నది చెల్లదన్నారు, అది చెల్లదంటే ఇప్పుడు మళ్ళీ కొత్త చేపించుకున్నాం. అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా? అకౌంట్ కాదు, ఈ కార్డు ఇచ్చినారు, ఇంకా డబ్బులు ఇప్పించుకొని 200 ఈ కార్డు ఇచ్చినారు. ఏమో ఎందుకు చేసినారో, డబ్బులు పడతాయి మీకు అని ఓపెన్ చేసినాము. ఎవరు అంత పుకారి, ఎవరు చెప్పినారో ఎవరు విన్నారో తెలియదు మనకైతే. ఇట్లా పడుతున్నాయి చేపించుకుంటున్నారు అందరంటే మనం చేపించుకున్నాం. 1500 నెలకు 1500 200 దానికి ఏం లేదు. ఆర్డీ అప్పుడు దీంట్లో పింఛన్ ఇస్తున్నారు,
పాత అకౌంట్లు ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో, పాత అకౌంట్లు ఉన్నారో, సేవింగ్ అకౌంట్ ఉన్నా కూడా ఆన్లైన్ అకౌంట్ చేయండి మీకు డబ్బులు పడతాయని చెప్పేసి బయట అయితే చాలా పుకార్లు అయితే జరిగాయి. దాని వల్లనే తండోపతండాలకు అయితే ప్రజలు వస్తున్నారు. ఇప్పుడు ఏంది పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్లు ఓపెన్ చేసేకి తండోపతండాలు వస్తున్నారు ప్రజలు, దేనికి మేడం? అవునండి, ఎప్పుడు లేని తండోపతండాలుగా వస్తున్నారు. ఎందుకంటే ఐబీబీబీ అకౌంట్ ఓపెన్ చేయడానికి వస్తున్నారు. మా ఇనిషియల్ డిపాజిట్ 200, మిగతా ఆఫీసులో మిగతా బ్యాంకులలో ఇనిషియల్ డిపాజిట్ ఎక్కువగా అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి 2000-3000 అడుగుతున్నారు. ఇక్కడికి మేము కూడా పబ్లిక్ని అడిగినాము ఎందుకు ఇక్కడికి వస్తున్నారంటే, మాకు గవర్నమెంట్ వాళ్ళు కొంచెం డబ్బులు వేస్తున్నారు, ఆ డబ్బులు వేయాలంటే ఇట్లా అకౌంట్స్ ఓపెన్ చేయమన్నారు. మాకు బ్యాంక్ అకౌంట్స్ చేయాలంటే డబ్బులు ఇనిషియల్ డిపాజిట్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మేము పోస్ట్ ఆఫీస్కి వచ్చి చేస్తున్నాం. మాది ఐబీబీబీ అకౌంట్ అండి, వితౌట్ పాస్బుక్, ఆన్లైన్ అకౌంట్, ఫోన్పే, గూగుల్ పే ఎట్లను, ఇది కూడా అట్లా ఐబీపీ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్. దీనికి డిపాజిట్ 200 కడితే చాలండి, డబ్బులు వేసుకోవచ్చు తీసుకోవచ్చు. ఆధార్ నెంబర్ చెప్పినా సరిపోతుంది, మొబైల్ నెంబర్ చెప్పినా సరిపోతుంది, తమ్ము డైరెక్ట్గా వచ్చి తమ్ము పెట్టినా మీకు డబ్బులు ఇస్తారు వేసుకుంటారు. ఇదండి మా ఆఫీస్ ఫెసిలిటీ. గతంలో ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అంటే వేరే బ్యాంకులో పడుతున్నాయి, అంటే పోస్ట్ ఆఫీస్లో ఫస్ట్ టైమా పడ్డం? ఇంతకుముందు కూడా ఇట్లా ఈ అవకాశం ఉందంటారు? ఇది ఫస్ట్ టైం కాదండి. మేము ఎప్పుడైతే ఐబీబీబీ అకౌంట్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి గవర్నమెంట్ పథకాలు మా దాంట్లో కూడా పడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ని అడిగినప్పుడు మేము బ్యాంకుల కంటే ఐబీబీబీ అకౌంట్లోనే ఎక్కువగా పడుతున్నాయని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మా మీద నమ్మకంతో మాకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ని ఓపెన్ చేస్తున్నాము. మేము కూడా వాళ్ళకు అనుకూలంగా 4-5 కౌంటర్లు పెట్టి అకౌంట్లు ఓపెన్ చేస్తున్నామండి. గతంలో ఎప్పుడు కూడా స్కీమ్స్ పడతాయని చెప్పి తెలిసి కూడా రాలేదు బ్యాంకుకి, పోస్ట్ ఆఫీస్కి రాలేదు. ఇప్పుడే ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు ఎన్ని రోజులు వస్తున్నారు? ఇప్పటి వరకు ఎన్ని అకౌంట్లు ఓపెన్ అయ్యాయి? దాదాపు 10 రోజుల నుంచి వస్తున్నారండి జనాలు. రోజుకు 100 అకౌంట్ జరుగుతున్నాయి. ఎందుకు వస్తున్నారు అని అంటే మాకు రీజన్ ఇదే చెప్పారు. మేము వేరే అకౌంట్ బ్యాంకుల అకౌంట్ ఓపెన్ చేయాలంటే మాకు 2000-3000 అడుగుతున్నారు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే 200 అడుగుతున్నారు కాబట్టి మేము ఇక్కడికే వచ్చి చేసుకుంటున్నామని చెప్తున్నారండి. కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్లో పరిస్థితి ఇది. అయితే ఇక్కడ కేవలం ప్రభుత్వ పథకాల డబ్బులు ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే పడతాయని చెప్పేసి ప్రచారంతో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో కర్నూలు నగరంలోని మహిళలు మొత్తం ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వచ్చి అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తారు. అయితే అంటే కేవలం పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తేనే పథకాలు పడతాయని చెప్పేసి అయితే పుకార్లు జరిగాయి. అయితే ఇక్కడ కేవలం పోస్ట్ ఆఫీస్లో ఒకటి ఓపెన్ చేస్తే కాదు, ఏ బ్యాంకు ఉన్నా కూడా ఆ ప్రభుత్వ పథకాలు అనేది ప్రతి ఒక్క బ్యాంకులో కూడా పడతాయి. ఇది కేవలం తక్కువ ఖర్చుతో అకౌంట్ ఓపెన్ చేస్తారు కాబట్టి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పేసి ఇదైతే డిజిటల్ అకౌంట్ అయితే మనం పెట్టారు. కానీ ఇక్కడ బయట ప్రచారం మటుకు నెలకి మహిళకి 1500 వస్తుంది అని చెప్పేసి ప్రచారం చేయడంతోనే ఇక్కడ తండోపతండాలకు అయితే మహిళలు వచ్చి ఇక్కడ అయితే అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. ఇదైతే అవాస్తవము. ఇది ఏదైనా ప్రభుత్వ పథకాలు ఏ బ్యాంకులో అయినా కానీ పడతాయని చెప్పేసి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అధికారులు అయితే ఇక్కడ తెలుస్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్ సుమన్ టీవీ కర్నూలు.